వెల్కమ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆల్ పర్పస్ ఛానల్. యూట్యూబ్లో ఆల్ పర్పస్ ఛానల్ని సెర్చ్ చేయండి, ఆల్ పర్పస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని లేటెస్ట్ వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూ ఉండండి. డిఎస్సి సిలబస్లో భాగంగా మనం కరెంట్ అఫైర్స్ అనే టాపిక్ని చెప్పుకుంటున్నాం. టాపిక్లో వెళితే ఇరాక్లో ఫుట్బాల్ టోర్నీ. ఇరాక్లోని అంతర్జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్కు ఆతిథ్యం ఇవ్వనుంది ఇరాక్. 3 సంవత్సరాల నుండి ఇరాక్ అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉంది. ఇటీవల నిషేధం తొలగిపోవడంతో ఇరాక్కు ఈ అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో 12 అరబ్ దేశాలు పాల్గొంటాయి. ఇటీవల ఏ దేశంపై నిషేధం తొలగిపోవడంతో ఫుట్బాల్ టోర్నీని నిర్వహిస్తుంది అని అడుగుతాడు. ఇరాక్, ఇరాక్లోని అంతర్జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్కు ఇరాక్ ఆతిథ్యం ఇవ్వనుంది. 3 సంవత్సరాల నుండి ఇరాక్ అంతర్జాతీయ టోర్నీలకు దూరంగా ఉంది. ఇటీవల నిషేధం తొలగిపోవడం కారణంతో ఇరాక్కు ఈ అవకాశం వచ్చింది. ఈ టోర్నీలో 12 అరబ్ దేశాలు పాల్గొనున్నాయి. ఇంకా ఈ టాపిక్ చూడండి. ట్రిపుల్ జంప్లో ప్రియదర్శిని రికార్డు. దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ యువ ట్రిపుల్ జంపర్ ప్రియదర్శిని ప్రపంచ రికార్డు సాధించింది. దక్షిణాసియా అథ్లెట్ మీట్లో 12.90 మీటర్లు దూకి సరికొత్త రికార్డు నమోదు చేసింది. అయితే ప్రపంచ జూనియర్ అథ్లెట్ రికార్డు 12.85 మీటర్లు కాగా అంతకంటే 0.05 మీటర్లు ఎక్కువ దూకి ప్రియదర్శి ఈ రికార్డును సాధించింది. క్వశ్చన్ ఎలా వస్తుందంటే, దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ తరఫున పార్టిసిపేట్ చేసి ప్రపంచ రికార్డును ట్రిపుల్ జంప్లో నమోదు చేసినటువంటి వ్యక్తి కింది వాటిలో ఎవరు అని అడుగుతాడు. ప్రియదర్శి, ఈవిడ ట్రిపుల్ జంపర్. మొత్తం 8 మీటర్లు ట్రిపుల్ జంప్ను దూకడం జరిగింది. అంటే 12.90 మీటర్లు. దక్షిణాసియా జూనియర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్లో భారత్ యువ ట్రిపుల్ జంపర్ ప్రియదర్శిని ప్రపంచ రికార్డు సాధించింది. దక్షిణాసియా అథ్లెట్ మీట్లో 12.90 మీటర్లు దూకి సరికొత్త రికార్డు నమోదు చేసింది. అయితే ప్రపంచ జూనియర్ అథ్లెటిక్ రికార్డు ఇప్పటివరకు నమోదైన రికార్డు 12.85 కాగా 0.05 మీటర్లు ఎక్కువ దూకి 12.90 దూకడం ద్వారా ప్రియదర్శి ఈ రికార్డును సాధించింది. ఇక ఈ టాపిక్ చూడండి. రిటైర్మెంట్ ప్రకటించిన డివిలియర్స్. దక్షిణాఫ్రికా హిట్టర్ ఏబీ డివిలియర్స్ అంతర్జాతీయ క్రికెట్లో అన్ని ఫార్మాట్ల నుండి వైదొలుగుతున్నట్టు ప్రకటించాడు. 14 సంవత్సరాల పాటు సుదీర్ఘ క్రికెట్ కెరీర్లో అసాధారణ రికార్డులు సాధించాడు. ఈయన దక్షిణాఫ్రికాలో హిట్టర్గా పేర్కొంటారు. ఇటీవల కాలంలో దక్షిణాఫ్రికా నుండి హిట్టర్గా పేరుగాంచిన ఏ క్రికెటర్ అన్ని ఫార్మాట్ల నుండి వైదొలిగినట్టు ప్రకటించాడు అని అడుగుతాడు డివిలియర్. ఇక ఈ క్వశ్చన్ చూడండి. ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్. యూనిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత్ షూటర్లకు స్వర్ణం దక్కింది. ఆ షూటర్ పేరు తేజస్విని. ఇదే పోటీలో చైనాకు రజతం లభించింది. మహిళల 50 మీటర్ల రైఫిల్ ప్రోస్ విభాగంలో ఈ పథకాలను సాధించడం విశేషం. యూనిచ్లో జరిగినటువంటి ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్లో భారత షూటర్ తేజస్వినికి స్వర్ణం రాగా చైనాకు రజతం లభించడం గమనించదగ్గ విషయం. ఇక ఈ టాపిక్ చూడండి. టర్కీలో ఆర్చరీ ప్రపంచకప్. 2018 ఆర్చరీ ప్రపంచకప్ టర్కీలో ప్రారంభమైంది. ఇండియాకు సిల్వర్ మరియు బంగారు పతకాలు వచ్చాయి. ఇండియా తరపున జ్యోతి సూర్యకకు మొదటి సిల్వర్ కప్ సాధించడం విశేషం. క్వశ్చన్ నడుస్తుంది. 2018 ఆర్చరీ ప్రపంచకప్ ఈ క్రింది ఏ దేశంలో జరిగినాయి, లేదా ఏ దేశం ఆతిథ్యం ఇచ్చింది అని అడుగుతాడు. టర్కీ. 2018 ఆర్చరీ ప్రపంచకప్ టర్కీలో ప్రారంభమయ్యి మన దేశం నుండి మొదటి సిల్వర్ కప్ సాధించిన మహిళ ఎవరు? భారతదేశం తరఫున పాల్గొన్నటువంటి జ్యోతి సిరేఖకు మొదటి సిల్వర్ కప్ లభించడం విశేషం. ఈ కింద టాపిక్ చూడండి. ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్ విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. రన్నరప్గా సన్ రైజర్స్ హైదరాబాద్ నిలిచింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ వాట్సన్ అందుకున్నారు. విజేత జట్టు చెన్నై సూపర్ కింగ్స్కు 20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్కు 12.5 కోట్ల ప్రైజ్ మనీ దక్కింది. క్వశ్చన్ ఎలా వస్తుంటే, చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ 11వ సీజన్ విజేతగా నిలిచారు, ఎవరిపైన ఈ గెలుపును సాధించారు అని అడుగుతారు. సన్ రైజర్స్ హైదరాబాద్.
అలాగే ఐపీఎల్ విజేత ఐపీఎల్ 11వ సీజన్లో రన్నరప్గా నిలిచిన జట్టు ఏది అని అడుగుతాడు సన్ రైజర్స్ హైదరాబాద్. అలాగే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఐపీఎల్ 11వ సీజన్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది వాట్సన్. ఐపీఎల్ సీజన్ 11 సంబంధించి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అందుకున్న వ్యక్తి వాట్సన్. ఇక చూడండి 2022 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 9% ఉంటుంది అని అంచనా వేయడం జరిగింది. 2022 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 9% ఉంటుందని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలియజేశారు. 2017-18 సంవత్సరానికి గాను వృద్ధి రేటు 7.5% ఉంటుందని ఆయన తెలియజేశారు. 2022 సంవత్సరానికి భారత వృద్ధి రేటు 9% ఉంటుందని తెలియజేసిన నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరని అడుగుతారు రాజీవ్ కుమార్, లేదా సింపుల్గా నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ ఎవరని అడుగుతారు రాజీవ్ కుమార్, లేదా 2022 సంవత్సరానికి భారత్ వృద్ధి రేటు ఎంత శాతానికి ఉంటుంది అని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలిపారు అని అడుగుతాడు 9%. లేదా భారత్ వృద్ధి రేటు 9% ఉంటుంది, ఏ సంవత్సరానికి 9% పెరగవచ్చని నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తెలియజేశారు అని అడుగుతాడు 2022. ఇక ఈ క్వశ్చన్ చూడండి, భవిష్యనిధిపై 8.5% వడ్డీ రేటు. భవిష్యనిధిపై 2017-18 సంవత్సరానికి 8.5% వడ్డీ రేటును కేంద్రం ప్రకటించింది. దీనిని ఉద్యోగులకు అందజేయాలని ఉద్యోగుల భవిష్యత్ నిధి సంస్థ తమ కార్యాలయాన్ని ఆదేశించింది. ఇక తర్వాత టాపిక్లోకి వెళితే బ్రహ్మోస్ విజయవంతం. రక్షణ రంగ సంస్థ DRDO రూపొందించినటువంటి సూపర్ సోనిక్ క్షిపణి బ్రహ్మోస్ను ప్రయోగాత్మక పరీక్షలు బాలాసోర్లో విజయవంతంగా నిర్వహించడం జరిగింది. దీనిని బందీపూర్ నుండి ప్రయోగించామని అధికారులు వెల్లడించారు. ఈ టాపిక్ చూడండి, చైనా సదస్సుకు ఏఎన్యు పరిశోధకుడు. చైనాలోని నాన్జింగ్లో జరుగుతున్నట్టు 34వ అంతర్జాతీయ దేశ అంతర్గత జలాల సదస్సుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఏఎన్యుకు చెందినటువంటి జంతు శాస్త్ర విభాగ పరిశోధకుడు డాక్టర్ షాబుద్దీన్ షేక్కు ఆహ్వానం లభించింది. ఇంటర్నేషనల్ సొసైటీ ఆఫ్ ది లిమ్నాలజీ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. క్వశ్చన్ ఎలా వస్తుందంటే, చైనాలోని నాన్జింగ్లో జరుగుతున్న 34వ అంతర్జాతీయ దేశ అంతర్గత జలాల సదస్సుకు ఈ క్రింది ఏ పరిశోధకుడు ఆహ్వానం లభించింది అని అడుగుతారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ జంతు శాస్త్ర విభాగ పరిశోధకుడు డాక్టర్ షాబుద్దీన్ షేక్. దీంట్లో మనం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, లిమ్నాలజీ ఈ క్రింది ఏ అంశాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని అడగడానికి అవకాశం ఉంది. అంతర్గత జలాలు సంబంధించినటువంటి శాస్త్రంగా మనం గుర్తించాలి. ఈ విధంగా దీంట్లోంచి ఎన్ని క్వశ్చన్ అయినా మనం రాబట్టచ్చు. నెక్స్ట్ టాపిక్ వెళితే నవకల్పన మిషన్ మీటింగ్. స్వీడన్లోని నవకల్పన మిషన్ మీటింగ్ జరిగింది. భారతదేశం తరఫున సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ మంత్రి హాజరయ్యారు. స్వీడన్లో స్మార్ట్ గ్రిడ్ను ఏర్పాటు చేశారు. కిమ్ మూన్ సమావేశం. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ కొరియా సరిహద్దు గ్రామం అయినటువంటి పన్నుంజోలో సమావేశమయ్యారు. 70 సంవత్సరాల వైరానికి కొరియా దేశాలు 2 స్వస్తి పలికాయి. ప్రపంచ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికాయి. దీంట్లో ముఖ్యంగా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉత్తర కొరియా అధ్యక్షుడు, దక్షిణ కొరియా అధ్యక్షుడు కిమ్ మూన్ ఇద్దరు కలిసినటువంటి సరిహద్దు గ్రామం పేరేమిటి పన్నుంజో, ఇది గుర్తించుకోవాల్సినటువంటి విషయం. లేదా ఉత్తర కొరియా అధ్యక్షుడు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది కిమ్, దక్షిణ కొరియా అధ్యక్షుడు ఎవరు అని అడగడానికి అవకాశం ఉంది మూన్. ఈ పాయింట్ చూడండి, ఇస్లామాబాద్లో SCO మీటింగ్. ఇస్లామాబాద్లో 2 రోజుల పాటు యాంటీ టెర్రరిజం మీటింగ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ మీటింగ్లో మధ్య ఆసియా దేశాలన్నీ పాల్గొన్నాయి. ఈ క్రింది క్వశ్చన్ ఎలా వస్తుంటే, ఈ క్రింది ఏ దేశంలో 2 రోజుల పాటు యాంటీ టెర్రరిజం మీటింగ్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో జరిగాయి అని అడగడానికి అవకాశం ఉంది. ఇస్లామాబాద్ SCO షాంఘై కోఆపరేటివ్ ఆర్గనైజేషన్, SCO అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్.
షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో యాంటీ టెర్రరిజం మీటింగ్ ఈ క్రింది ఏ దేశంలో జరిగింది? అంటే ఇస్లామాబాద్. ఇది డిఫరెన్స్. ఈ వీడియోలో మాకు కొన్ని మీకు క్రీడా అంశాలని మీటింగ్ని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వీడియోలో మీకు మరిన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ని అందిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ప్రతి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.